ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంట ఇక్కడ నుంచో. అయ్యా నడ్డ గారు, మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ, రాజస్థానా, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైనా నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర 1 సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నాయకులను నువ్వు, తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు, మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈరోజు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనీకెళ్ళి అవి కుచ అక్కలు రహనా చాయి అని. అందుకే కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్కి, ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎత్తారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిండే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాల్లో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, 1 సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికాసైన లెక్క ఇది. మా ఆర్టీ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్న చిట్టి రాసిస్తున్నాడు, 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలోనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000 కొత్త నల్గొండ జిల్లాలోనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలోనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి, నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నాం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో 1,200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్తు చౌర్యం కేసులను ఒక్క కలం పోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇండ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని, 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట వాస్తవం కాదు కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1,200 రూపాయలు సిలిండర్ అయింది. రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు ఎట్లాదుకోవాలని ఆలోచన చేస్తే సోనియామ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యాని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి, మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7:30 అధికారం చేపడితే
తొమ్మిది నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికి వెళ్ళినా 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించింది మన ప్రభుత్వం కాదా? అదే విధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ చార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ విద్యార్థులే కాదు, ఈరోజు హోంగార్డ్స్ కానీ పోలీసులు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది మన ప్రభుత్వం కాదా? ఇవాళ అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పనిలో మునిగిపోయినాం, ప్రచారం చేసుకోలేదు. మీరేమో అన్నలు వెంకన్న మంత్రి అయ్యండు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యండి, ఇక మన పని అయిపోయిందని మీరు కూడా దావతులు అక్కడ ఇక్కడ చుట్టాలు ఇళ్ళ పొడి తిరుగుతున్నారు పెళ్లిళ్ళు పేరంటాలని. మేమేమో రోజుకు 18 గంటలు పని చేసుకుంటున్నాం, అవతలవాడు పెళ్లి పని మీద ఉన్నాడంట, అటు ఇటు దావతుల మీద తిరిగేటోడు దావతుల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఏది పడితే అది ప్రచారం చేస్తారు. వాటిని తిప్పి కొట్టక మనం వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకే ఇవాళ కార్యకర్తలు నేను అడుగుతున్నా, ఈ తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న బాధ్యత మనం చేస్తున్న పనులు చెయ్యని మనం చెప్పం. కేసీఆర్లకు దళితుని ముఖ్యమంత్రి చేస్తామనో, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనో ఇట్లాంటి హామీలు మనం ఇయ్యలేదు, ఇయ్యం. ఇవాళ మనం చెప్పిన ప్రతి పని మనం చేస్తున్నాం. ఇవాళ కేవలం రైతులకు వ్యవసాయానికి ఈ మొదటి సంవత్సరంలో 55,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఇచ్చినాం. కేసీఆర్ తెచ్చిన అప్పుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిలో నిధులను మిగులిచ్చి 16,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా చంద్రశేఖర్ రావు అప్పచెప్తే 10 ఏళ్లలో మిగులు రాష్ట్రాన్ని దివాలా దీపించి 7 లక్షల కోట్ల రూపాయలతో మనకు ఇవాళ అప్పచెప్పింది.